హై ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఈ రోజు అయితే మన బస్సు టైర్ అయితే పంచర్ అయింది. గాలి అయితే దిగుతుంది బాగా అని చెక్ చేపిస్తే పంచర్ అని చెప్పాడు పంచర్ షాప్ అతను. అయితే బస్సు అయితే సైడ్ కాపాం ఇక్కడ. టైర్ అయితే వీళ్ళైతే మొత్తం విప్పారు. పంచర్ ఒక అవి టైర్ अच्छा पंचर हो गया, दो हो गया, एक हो गया, एक ही हो गया. अच्छा మనమైతే హౌసింగ్ టైర్ల కిందనైతే జాకెట్ అయితే టైర్లను అయితే లేపుకోవాలి. లిఫ్టర్ అయితే ఒకటి పంచర్ అయిపోయింది. హౌసింగ్ టైర్లు అయితే అన్ని బాగానే ఉన్నాయి. ఇలా జాకెట్ అయితే లేపుకొని లిఫ్ట్ టైర్ అయితే ఇప్పుకున్నాము. టైర్ అయితే పాత పంచరే మళ్ళా ప్రాబ్లం అయితే పెట్టింది. ఆ పాత పంచర్ని తీసేసి కొత్త పంచర్ అయితే మళ్ళీ చేస్తుండు. దానికి మొత్తం స్క్రబ్బర్ అయితే పెట్టి క్లీన్ అయితే చేస్తుండు టైర్ను. స్క్రబ్బింగ్ కొడుతుండు మొత్తానికైతే. అలా స్క్రబ్బింగ్ అయితే కొట్టి అక్కడ ఓలు వరకు దానికి గార్డర్ వేసి నీట్గా అయితే మళ్ళీ పంచర్ అయితే చేస్తారంట. చూద్దాం. చూస్తున్నారు కదా లిఫ్ట్ టైర్ అయితే మనం విప్పాము. మన బస్సు కూడా సేమ్, మన లారీ టైప్ ఉన్నాయి పెద్ద పెద్ద లాంగ్ వెహికల్స్ ఎలా ఉంటుందో సేమ్ మన బస్సు కూడా అలానే ఉంటుంది. మన బస్సుకు వచ్చేసి అయితే 8 బెలూన్లు అయితే ఉంటాయి. ముందట ఫ్రంట్ టైర్ల కాడ 2 బెలూన్లు, మధ్యన టైర్ కాడ 2 బెలూన్లు, అలాగే హౌసింగ్ టైర్ల కాడ 4 బెలూన్లు, మొత్తం అయితే 8 బెలూన్లు ఉంటాయి. ఈ బెలూన్ల వల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే టైర్ అనేది సులువుగా ఈజీగా విప్పుకొని ఫిట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎక్కడైనా టైర్ పంచర్ అయినా కానీ లిఫ్ట్ అనేది లేపుకొని నీట్గా అయితే తీసుకొచ్చి రిస్క్ లేకుండా చాలా బాగా పనిచేస్తే దాని గురించి అయితే చెప్పుకోవచ్చు బెలూన్ల ఉపయోగం అంటే. మన బస్సు కింది భాగం అయితే చూడండి ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎయిర్ అనేది దిగిపోయింది కాబట్టి చాలా డౌన్ ఉంది వెహికల్ అనేది. మనము జాకి పెట్టినాం కాబట్టి కొద్దిగా వెహికల్ అనేది హైట్ అని కనిపిస్తుంది. మామూలునైతే మన బస్సు అయితే షేప్ అయితే ఇలా ఉంటుంది కిందికి. చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. అట్లా వస్తుంది, ఈ టైప్లో వస్తుంది నీ కింద వెళ్ళిపోద్ది. ఓకే లోపల ఎది పై దగ్గర పై దగ్గర బోల్ పైసా తెస్తాను పైలే బోల్లో దీని అనేది కింది భాగంలో గార్డర్ అమర్చి అలాగే పైనుంచి అయితే ఇలా పంచర్ వస్తుంది అనమాట. దాన్ని తక్కువ పెట్టి ఆ పొడ్డు అనేది బయటకు వచ్చినాక దాన్ని అనేది కట్ చేసి ఆ టైర్ లెవెల్స్ కట్ చేసి సింపుల్ అలా పెట్టేస్తారు అనమాట. ఫస్ట్ అయితే కొద్దిగా స్క్రబ్ చేశాడు అది సరిపోలేదని మళ్ళీ పెద్ద ప్యాచ్ చేయాలని అయితే మళ్ళీ అయితే స్క్రబ్ అయితే కొడుతుంది మిషన్తో. ఈ మిషన్ అయితే చాలా బాగుంది, వీళ్ళకి చాలా ఈజీగా అయిపోయింది. అంతకుముందు ఉప్పు కాగితం పెట్టి గీకి గీకి చేతులు కొని చాలా రిస్క్ తీసుకునేవారు. ఇప్పుడైతే చాలా సులువుగా అయిపోతుంది. వీళ్ళకి కూడా మంచి మంచి ఇలా మిషన్స్ వచ్చి అయితే చాలా సులువుగా ఈజీగా పని అయితే అయిపోతుంది. వీళ్ళకి కూడా పని వాళ్ళకు రిస్క్ లేకుండా చాలా మంచి మంచి మిషన్స్ అయితే వచ్చాయి. ఇలా ఈ పైప్కి అయితే స్క్రబ్ కొట్టే మిషన్ కానీ గ్రీజ్ కొట్టేది కానీ అలాగే ఎయిర్ కొట్టేది కానీ మూడింటికి ఆప్షన్ ఉందట వాటికి. దిగారే మామ ఇదా డ్రైవింగ్తో అయితే 85.
అయితే పంచర్ అయితే చేసేసాడు మొత్తానికి 120 నుంచి 125 వరకు అయితే గాలి అంతకన్నా అయితే ఎక్కువ పెట్టుకోకూడదు. మన బస్సులోనైనా ఏ వెహికల్స్ ఎందులోనైనా మినిమం 120 అయితే పెట్టుకోవచ్చు. మనోడైతే ఆ పంచర్ చేసిన దాన్ని అయితే ఆ పిలకను అయితే కట్ చేసి ఉండి చూడండి, అలా ఉంటుంది అన్నమాట. పంచర్ చేసినాక బయటికి దాన్ని అనేది మనం కట్ చేసుకుంటే సేమ్ టైర్లో అలా కలిసిపోతుంది. మన రన్నింగ్లో పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేమ్ సాఫ్ట్గా సేమ్ టైర్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అన్నమాట. అది అనేది రన్నింగ్లో వెళ్తుంటే వెళ్తుంటే స్పీడ్గా అది అనేది అరిగిపోతుంది అన్నమాట. సేమ్ మన టైర్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. कितना 120 है? 120 है बराबर है. ఇంజన్ చూస్తున్నారు కదా, లాస్ట్ టైం కూడా చాలా వీడియోలలో చూపెట్టినా. ఇదైతే స్టార్ట్ చేయ ముందు వీడియో స్టార్ట్ చేసినాక కూడా వీడియో చూపిస్తాను. మన టైర్ అయితే మొత్తానికి పంచర్ అయితే అయిపోయింది. కుర్రాడు అయితే ఎక్కిస్తున్నాడు. మనం అయితే లంగోట్ వేసాము. టైర్ అనేది కొద్దిగా అటు ఉన్నప్పుడు అలా లంగోట్ వేసుకొని ఇబ్బంది లేకుండా టైర్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడానికి గాలి అనేది లీక్ కాకుండా అయితే లంగోట్ వేసుకోవాలి. దానివల్ల బాగుంటుంది. మనమైతే ఎయిర్ దింపినప్పుడు బస్ అనేది చూడండి కిందికైతే అలా వస్తుందో, అలా ఎయిర్ దింపినప్పుడు అయితే కిందికి వస్తూ ఉంటుంది. మనం వాళ్ళ పైకి లేపినప్పుడు లిఫ్ట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అలా ఈజీగా చేసుకోవచ్చు. మనం థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.